ఆయననేమో ఇట్లా మాట్లాడతాడు, ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమంటదంటే, ఇవ కింద ఇక్కడ రాసిన చూడు, పీక్ అవర్ లో కరెంటు ఛార్జీలు 20% పెంచాలన్నట. పీక్ అవర్ లో కరెంటు ఛార్జీలు పెంచాలే, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తాఖీదు. పీక్ అవర్ లో పెంచాలంటే ఏందన్నట్టు, అంటే ఆకలి అవుతున్నప్పుడు, ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతున్నప్పుడు అన్నం పెట్టద్దట. పీక్ అవర్ అంటే ఏంటిది, 6 నుంచి 9 గంటలు సాయంత్రం పీక్ అవర్, అప్పుడే ఇంటికి వస్తాం, టీవీ చూస్తాం, ఇక్కడ కూర్చొని ఛాయ్ తాగుతాం, అక్కడ భార్య పిల్లలతో కూర్చొని టీవీ చూసుకుంటా, డిన్నర్ చేసే టైం. ఆ టైంలో అన్నట 20% ఛార్జీలు పెంచన్నట్టు, లేకపోతే పవర్ కట్ చేయన్నట్టు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి. ఆకలి అయినోటికి అన్నం పెట్టద్దు, ఆకలి అయ్యేటప్పుడే అన్నం పెట్టద్దు, కడుపు నిండినాక పెట్టండి, ఇది వాడు చెప్పే నీతి. దానికి సన్నాసులు వంత వాడతారు సిగ్గుశరం లేకుండా. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఈరోజు? దేశంలో సింగరేణి బొగ్గున్నది, కోల్ ఇండియా బ్రహ్మాండంగా నడుస్తున్నది, అక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థ, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలో బొగ్గు గనులున్నాయి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దేశంలో 361 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు రాబోయే 125 సంవత్సరాలకు విద్యుత్ ఉత్పత్తికి సరిపడా, పెరుగుతున్న అవసరాలకు సరిపడా బొగ్గు మన దేశంలో ఉన్నది. కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తాడు, నేను ఉత్తగనే అనలే, దోస్తుకు దోషి పెడుతున్నాను, ఉత్తగనే అనలే, కావాలని ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంటాడు. చేసుకొని ఎవరి కోసం, మన కోసం కాదు, అదాని కోసం చేసుకొని అక్కడి విదేశీ బొగ్గును ఇక్కడికి దిగుమతి చేసుకోవన్నట. ఇక్కడ 3000 రూపాయలకు టన్ను దొరికే బొగ్గును వదులుకొని దాని కాదనుకొని దానికంటే 10 రెట్లు విలువైన బొగ్గు కొనాలి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం మనకు తాకీదులు ఇచ్చింది. మనం కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యతిరేకించింది యోగి ఆదిత్యనాథ్, ఇది తప్పు, మేం గుణం కొంటే మునిగిపోతాం, మేం కొనమని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కుండబద్దలు కొట్టిండు. కానీ సిగ్గేలేదు, అదాని కోసం ఎంతకైనా తెగించి, ఆయన ఇచ్చే చందాల కోసం ఎంతకైనా దిగజారి, ఇవాళ ఆ విదేశీ బొగ్గు కోసం, అదాని కోసం పాలసీ తెచ్చినోడు ఈ నరేంద్ర మోడీ. తన దోస్తు కోసం బొగ్గు మాత్రమే కాదు, విమానాలు, విమానాశ్రయాలు ఇవాళ రాసిస్తా ఉన్నాడు. ఇదివరకు ఉండేది నిబంధన, ఒక సంస్థకు 2 ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ ఉండొద్దని. కానీ ఎప్పుడైతే అదాని వచ్చిండో, బ్రహ్మాండంగా 6 విమానాశ్రయాలు ఉండొచ్చని రాసిచ్చిండు. మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు, ఇది ఎందుకు చెప్తున్నా ముచ్చట మీకంటే, చాలామంది తమ్ముళ్ళు అంటారు నాతో, అన్న మోడీ అదానికి రాసిస్తే మనదేం పోయిందే, మనకేం నొచ్చిందే అని అంటారు. ఏం నొచ్చిందో చెప్తా మీకు, ఏం నొస్తుందో చెప్తా. ఏం నొస్తుందంటే, ఎప్పుడైతే మీరు విదేశీ బొగ్గు తెచ్చుకుంటామో, ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, బొగ్గు కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అయినాక కరెంటు కాస్ట్లీ అవుతుందా లేదా? కరెంటు కాస్ట్లీ అయితే మోడీ ఏమన్నా దాన్ని ఒరుసుకుంటాడా? ఎవరి మీదికి నొక్కుతాడు మళ్ళా? మన రైతుల మీదికి, మన నేత కార్మికుల మీదికి, మన ఇండ్ల మీదికి, మన పారిశ్రామికవేత్తల మీదికి, దేశ ప్రజల మీదికే కదా నూకేది, ఎవరి మీదికి నొక్కుతాడు? విదేశీ బొగ్గు దేవాలే, దాని ద్వారా వచ్చే లాభాలు అదానిగానికి రావాలి, అందులోకెళ్ళి చందాలు మోడీకి పోవాలి, కష్టం నష్టం మనం భరించాలి, దేశం మోయాలి, ఇది వాళ్ళ నీతి. ఇది దయచేసి చెప్పాలి. ఈ ఒక్క రంగంలో కాదు, ప్రతి రంగంలో కథకిదే. మోదీ అదాని డబల్ ఇంజన్ అంటే గదే, మోదీ అదాని. ఆ డబల్ ఇంజన్ ఇవాళ ఒక దిక్కేమో దేశంలో రాజకీయ పార్టీలను చీల్చాలి ఆ దొంగ పైసలతోని, ఎమ్మెల్యేలను కొనాలి, పార్టీలను వడగొట్టాలి, ఏకనాథ్ షిండేలను తయారు చేయాలి, దేశంలో ఇంకొకడు మిగలద్దు, ఇది వాళ్ళ జిద్దు. ఇంకో దిక్కు ఏం చేయాలి, ఆ పైసలతోని దేశం ఆగమాగం చేసి బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ మాత్రమే బతికుండాలి, మిగతా అన్ని పార్టీలను చంపేయాలి, ఇది వాళ్ళ నీతి. ఇది దయచేసి మనం చెప్పాలి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు పోయేటట్టు చెప్పాలి. తెలంగాణ అస్తిత్వానికే, తెలంగాణ యొక్క ప్రయోజనాలకే గండి కొట్టే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని తప్పకుండా విడమర్చి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మనం ఏం చేసినామో చెప్పాలి, మనం ఏం చేయబోతున్నామో కూడా చెప్పాలి, ఆలోచన చేయాలి. దాంతోపాటు తప్పకుండా వాళ్ళ దుర్నీతిని కూడా ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది.